नेल्लूर जिल्ला कावली डिविजन जलदंकी मंडलंलोनी वेमुलपाडु एस्सी कालनीकि चेंदिन कोंतमंदी डीकेटी पट्टालु उन्न पोलालनु सागु चेसुकुंटुन्नारु। अयिते अक्कड उन्नटुवंटि कोंतमंदि रैतुलकु वारिलो वारिकि गोडवलु पड़ी ई नेल 10వ तारीखुन रेंडु वर्गाल मध्य कोट्लाट जरिगिंदि। ई कोट्लाट्लो कोंदरिकि गायालु कागा పోతల రమణయ్యకు తీవ్ర గాయాలతో తిరుపతి సిమ్స్‌లో చికిత్స పొందుతూ రమణయ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు 13 మంది ముద్దాలపై కేసు నమోదు చేసి రిమాండ్‌కి తరలిస్తున్నట్లుగా డిఎస్పి ప్రసాద్ తెలిపారు। ఈ కేసు నిందితులను అరెస్ట్ చేయడంలో రూరల్ సిఐ అక్కేశ్వరరావు జలదగ్గి ఎస్ఐ వెంకటరావు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు। రామకృష్ణ వర్గం మొద్దు రామకృష్ణ అనేతనే లేదు, ఇది నా పొలము నాకు ఇచ్చిన గవర్నమెంట్ అని మొద్దు రామకృష్ణ చెప్తాడు। పోతల రమణయ్యేమో లేదు, పోతల రమణయ్య గ్రూప్ ఏమీ లేదు, కిందకి వెళ్ళడానికి అందరికీ అధికారం ఉంది, ఆ కాలవకుండా పోవాలి, కిందకి దోవ ఉంది దోవకుండా పోవాలి అందరిది, దాని మీద గొడవ జరుగుతూ ఉంది, దాని మీద 10వ తారీఖున రెవెన్యూ పీపుల్ కంప్లైంట్ చేస్తే మేము వచ్చి చూస్తాము, చూసి పరిష్కారం చేస్తాం, అప్పటిదాకా వెయిట్ చేయండి కొంచెం ఆగండి అని చెప్పి చెప్పారు। దాని మీద రెండు గ్రూపులు ఊళ్ళోకి వెళ్ళిన తర్వాత ఎదురెదురు పడి తారసుపడి దోవ ఉందని ఒకళ్ళు లేదని ఒకళ్ళు రెండు గ్రూపులు మాట మాట పెరిగి కొట్టుకోవడం జరిగింది। ఆ కొట్లాటలో రెండు కేసులు నమోదు చేయడం జరిగింది। దాంట్లో పోతుల రమణయ్యను వాళ్ళ గ్రూపు చెందిన ఒక నలుగురిని ఈ రామకృష్ణ మొద్దు రామకృష్ణ మొద్దు రామయ్య ఈ జయరామయ్య కొడుకులు ఇళ్ళు మొద్దు జయరామయ్య కొడుకులు మొద్దు జయరామయ్య మొద్దు అర్జును వీళ్ళందరూ కలిసి కూడా ఒక గ్రూపుగా ఏర్పడి మొత్తం 17 మంది వాళ్ళ మీద దాడి చేయడం జరిగింది। వాళ్ళు కూడా ఒక 6 మంది ఉన్నారు, తక్కువ ఉన్నారు, వాళ్ళ గ్రూప్ 6 మంది ఉన్నారు, వాళ్ళు కూడా వీళ్ళ మీద దాడి చేయగలిగారు, కానీ వీళ్ళు ఎక్కువ అయ్యేటప్పటికి వాళ్ళని బాగా గాయపరిచి సీరియస్ ఇంజరీస్ అని ఈ రమణయ్యని పోతుల రమణయ్యని వెంటనే ఎస్ఐ గారు తెలిసి ఎస్ఐ గారికి ఫోన్ మెసేజ్ మీద ఇమీడియట్లీ ఎస్ఐ గారు వెళ్ళటం, ఎస్ఐ గారు అక్కడికి వెళ్ళి ఆ ప్రాబ్లం జల్లంకి ఎస్ఐ వెంకటరావు వెళ్ళి అక్కడికి వెళ్ళి ప్రాబ్లం సాల్వ్ చేస్తూ ఉన్న దెబ్బల దగ్గర వాళ్ళందరూ కూడా ఆటోలు తనే పిలిపించి ఆటోలు ఎక్కించి ఇమీడియట్లీగా వాళ్ళని హాస్పిటల్ షిఫ్ట్ చేసింది। అదే అక్కడ కానీ కొంచెం లేట్ అయినట్టయితే ఈ రమణయ్య కానీ వీళ్ళు కానీ చనిపోవడానికి సీరియస్ ఇంజరీస్ అయింది, కొంతమందికి ప్రాబ్లం అయ్యేది। ఎస్ఐ గారు ఇమీడియట్గా స్పందించడం, అక్కడ సీన్లోకి వెళ్ళటం, వెళ్ళి అక్కడి నుంచి వాళ్ళని ఇమీడియట్గా హాస్పిటల్కి షిఫ్ట్ చేసి ఈ రమణయ్యని ఇక్కడి నుంచి కావలి నుంచి నెల్లూరు, నెల్లూరు నుంచి మద్రాస్ విజయ హాస్పిటల్కి, ప్రజెంట్ ఇప్పుడు తిరుపతి సిమ్స్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు, తను కోలుకుంటాడని అనుకుంటున్నాము। మిగతా వాళ్ళందరూ కూడా ఇంజరీస్ ఉన్నాయి, మిగతా వాళ్ళందరూ కూడా మొత్తం 8 మందికి ఇంజరీస్ అయినాయి, వాళ్ళు కూడా అందరూ బాగానే ఉన్నారు। ఈ రమణయ్యకి ఒక్కడికి సీరియస్ ఉంది, రమణయ్య కూడా సేవ్ అవుతాడని అనుకుంటున్నాం। ఆ క్రమంలో రమణయ్య మీద దాడి చేసినటువంటి 13 మందిని బుద్ధిపూడి తిరుపాలు నాగార్జున సుబ్రహ్మణ్యం కొసుపాటి యేసోబు ముద్దు అర్జున్ ముద్దు జయరామ్ ముద్దు లక్ష్మయ్య ముద్దు రామయ్య ముద్దు రామకృష్ణ రాంబాబు పోతుల రవిబాబు పోతుల శ్రీను పోతుల వెంకటేష్ వీళ్ళందరూ కూడా ఈరోజు ఉదయం ఎస్ఐ గారు అరెస్ట్ చేయడం జరిగింది। దీంట్లో ఈ కేసులో ఎస్ఐ గారికి ప్రతి విషయంలో కూడా మా సీఏ గారు రూరల్ సీఏ గారు అక్కేశ్వర గారు గైడ్ చేస్తూ ప్రతి విషయంలో ఎలా చేయాలి, ఊళ్ళో పికెట్ ఏర్పాటు చేసాం, ఊళ్ళో ఎలాంటి ఫర్దర్ డెవలప్మెంట్ ఫర్దర్ గొడవలు జరగకుండా ఏం కాకుండా ఫర్దర్గా ఏం గొడవలు డెవలప్ కాకుండా చేయగలిగారు। సీఏ గారు మానిటర్ చేస్తూ నిత్యం అక్కడ ఉండి ఎస్ఐ గారు నీ అక్కడ పెట్టి అక్కడే పికెట్ పెట్టి ఊళ్ళో ఎలాంటి శాంతి భద్రతలు రాకుండా ఫర్దర్గా ఏం జరగకుండా చేయటంలో సక్సెస్ అయ్యాం। వీళ్ళని ఇప్పుడు రిమైండ్కి పంపిస్తున్నాం, వీళ్ళని మిగతా వాళ్ళని కూడా త్వరలో అరెస్ట్ చేస్తాం, రెండో గ్రూప్లో వాళ్ళు కూడా అరెస్ట్ చేయాల్సి ఉంది, వాళ్ళు కూడా హాస్పిటల్లో ఉన్నారు ఒక నలుగురు, వాళ్ళని కూడా డిశ్చార్జ్ కాగానే వాళ్ళని వెళ్ళి మొత్తాన్ని కూడా అరెస్ట్ చేసి ఊళ్ళో ఎలాంటి లేకుండా చేస్తాం, రెవెన్యూ వాళ్ళ పీపుల్ని కూడా ఇన్వాల్వ్ చేస్తున్నాం, దీంట్లో చేసి వాళ్ళ ద్వారా సమస్యను పరిష్కారం చేసి ఆ కాలం అసలు ఉందా రోడ్డు అంటే కింద వాళ్ళందరూ కూడా చాలా ఇబ్బంది అయింది, రోడ్డు అయితే ఇవ్వాలి, ఇవ్వకపోతే ఎప్పటికైనా గొడవలు అవుతాయి, అది రెవెన్యూ పీపుల్తో డిస్కస్ చేసి ఆ ప్రాబ్లం సాల్వ్ చేస్తానని ట్రై చేస్తాం।